నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కేఎన్ఆర్ ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు అదనపు గదుల నిర్మాణాల గోడకూలి 9వ తరగతి విద్యార్థి గురుమహేంద్ర దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు తక్షణ సాయం ప్రకటించింది. అమరావతిలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఈ విషయమై స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వ్యక్తిగత సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలియజేశారు. అలాగే పూర్తి సమాచారాన్ని అమరావతిలో ఉన్న నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ కూడా నారాయణకు వివరించారు. రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా ఆయా వివరాలను తెలుసుకున్నారు. వెంటనే తన సోదరుడు గిరిధర్రెడ్డిని సంఘటనా స్థలానికి పంపారు. ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. రేపు మంత్రి నారాయణ, శ్రీధర్రెడ్డి, ఇతర అధికారులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల చెక్కును వారికి అందించనున్నారు. అలాగే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు కూడా నెల్లూరు ఆర్డీఓ ద్వారా కలెక్టర్కు రెఫర్ చేశారు. ఇంకా చంద్రన్న బీమా కూడా అందించేందుకు గల అవకాశాలను కూడా టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటన, కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న మహేంద్ర అనే ఒక విద్యార్థి, స్కూల్ టైమింగ్స్ అయిపోయినాయి, స్కూలు లాంగ్ బెల్ కొట్టిన తర్వాత బయటకు వస్తూ ఈ స్కూల్కి సంబంధించిన పక్కన అడిషనల్ క్లాస్ రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దానికి సంబంధించిన లింటల్ స్లాబ్ పట్టుకొని అది దాని కింద అది స్లాబ్ ఊడిపోయి మీద పడి మరి చనిపోయిన ఒక దురదృష్టమైన కారణ సంఘటన 4 గంటలప్పుడు జరిగింది. 4:00కి స్కూల్ అవర్స్ అయిపోతాయి. సో ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు ఇక్కడ నాకు ఫోన్ వచ్చింది, బలైన సంఘటన ఇక్కడ జరిగిందని. రష్ టు హియర్, ఇప్పుడు 4:50కి నేను ఇక్కడికి వెంటనే వచ్చేసాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. సో ఈ సంఘటన జరగంగానే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మా ఆర్జేడి స్కూల్ ఎడ్యుకేషన్ సార్కి, అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్కి, అలాగే మా సెక్రటరీ సార్కి, అట్లాగే మన గౌరవ మినిస్టర్ గారి సార్కి, ఎమ్మెల్యే వీళ్ళందరి దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. సో గౌరవ కలెక్టర్ గారు మరి సారు వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏదైతే ఉన్నదో మనం 3-4 లాక్స్ వరకు అరేంజ్ చేసేద్దాము. అట్లాగే ఇంకా నెగోషియేషన్స్ ఆ తల్లిదండ్రులతో కలిపి ఇంకా ఏదన్నా వాళ్ళకి ఈ ఫ్లాట్గా హౌస్ ఫ్లాట్గా లాంటిది ఏదైనా ఉంటే మనం కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేద్దాము అని సారు చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, వాళ్ళ దృష్టి కూడా తీసుకుని వచ్చి దీని తదుపరి ఇప్పుడు మేము ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది తయారు చేసి ఎఫ్ఐఆర్ మన పోలీసు స్టాఫ్తో వాళ్ళతో మాట్లాడి ముందర పిఎం చేయించాలి, ఎఫ్ఐఆర్ చేయాలి. అది చేయించేసిన తర్వాత మనము ఎఫ్ఐఆర్ కాపీతో ప్రిలిమినరీ రిపోర్ట్ ముందర పంపించి దీని మీద అసలు ఎక్కడ లోపం ఏదైనా ఉన్నదా, ఎలాగ జరిగింది అనేది కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎంక్వైరీ అనేది ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత పోలీసు వాళ్ళు చేస్తారు. దాని ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా సారు వచ్చిన తర్వాత మరి గౌరవ ప్రజాప్రతినిధులు, మంత్రులు గారు వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. 4 లాక్స్ వరకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మాట్లాడమన్నారు అని అన్నారు. సరే సార్ కూడా చెప్పినారు కాబట్టి నేను మళ్ళీ ఇంటనే కలెక్టర్ గారు కూడా ఇలాగ మీడియా అనౌన్స్ చేశాను. 4 లాక్స్ అని చెప్తున్నాను. అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈరోజు ఏదైతే కేఎన్ఆర్ స్కూల్లో జరిగిందో ఇప్పటికే దీన్ని శాసనసభ్యుల శ్రీరెడ్డి గారి దృష్టికి కూడా తెలుసుకుపోయాను. ఆయన పోలీసు అధికారులతో అందరితో కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అధికారులతో కూడా ఎటువంటి ఉన్నా దాంట్లో ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి విచారణ జరిపి బాధ్యులు చర్యలు తీసుకోవాలనే ఒక విధానం, అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒక బాలుడు చనిపోయినాడో దానికి సంబంధించి తిరిగి తెచ్చే పరిస్థితి మనకు లేదు. అందుకని దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఇమీడియట్గా ఆ సంఘటనకు సంబంధించి కూడా డిఓ గారు కూడా కాంపెన్సేషన్ ప్రకటించారు. వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్న్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి కావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై
పూర్తిగా విచారణ జరిపించి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా వారి కుటుంబానికి ఇంకేమన్నా ఏం చేయాలో కూడా రేపు ఎమ్మెల్యే గారు విజయవాడ బయలు జరిగిన అసెంబ్లీ నుంచి ఇస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత వారు మంత్రి గారు అందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్తో తదుపరి చర్యలు ఉంటారని మీకు తెలియజేస్తాం. ఒక్క నిమిషం సార్, కేఎన్ఆర్ పాఠశాలలో మరి ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి జిల్లా కలెక్టర్ గారు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవి రేపు రేపు మంత్రి గారు చేతుల మీదుగా చెక్ని వారికి అందజేస్తారు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.